అప్పుడు చంద్రబాబు కమ్యూనిస్టులు కేసీఆర్, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ. 2014లో ఇదే కాంబినేషన్ మిమ్మల్ని ఓడించింది, 67 సీట్లకు పరిమితం అయింది వైసీపీ. 2019లో వాళ్ళు విడిపోతే వైసీపీ గెలిచింది, ఇప్పుడు అధికారంలో ఉంది. 2024లో వాళ్ళు మళ్ళీ కలిసి వస్తున్నారు, ఇప్పుడు ఏమవచ్చు? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అభ్యర్థులను పెట్టుకోలేక 30 సీట్లు పోగొట్టుకున్నాం. మా పెనంలూరు సీటు నామినేషన్ అయితే క్యాండిడేట్ కనపడకుండా వెళ్ళిపోయాడు. పెడం నుంచి తీసుకొచ్చి ఉప్పాల రామప్రసాద్ గారిని పక్కన కైకిలీలో పెట్టాం. ఇట్లా మా జిల్లాలోనే 3 సీట్లు అసలు క్యాండిడేట్ లేకుండా పోగొట్టుకున్నాం. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 చోట్ల ల్యాబ్స్ ఉన్నాయి, క్యాండిడేట్ ల్యాబ్స్. నెక్స్ట్ నా గుడివాడ నియోజకవర్గంలో నేను 2012 వైసీపీలో చేరా, ఇది కొత్త పార్టీ. నాకున్నటువంటి 66 గ్రామాలు 36 వార్డుల్లో ఒక 20% ల్యాబ్స్ ఉన్నాయి, అసలు లీడర్షిప్ లేదు. అప్పుడు దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. నేను వైసీపీలో టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీతో పాటు కొంత లీడర్షిప్ ఉంది తీసుకెళ్ళా, అయినా కూడా 20% ల్యాబ్స్ ఉంది. ఆ 20% ల్యాబ్స్ ఉండటం వలన నాకు 11,500 మెజార్టీ వచ్చింది. 2019కి వచ్చేవరకు మేము అన్ని కూడా సెట్ చేసుకున్నాం, 100% పార్టీని స్ట్రెంగ్త్ చేసుకున్నాం, 20,000 మెజార్టీతో గెలిచాం. ఈ రోజు 2019 కన్నా 2014 కన్నా తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా లీడర్షిప్ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఒక కాంక్రీట్ వాల్ లాగా, ఒక బుల్డోజర్తో గుద్దిన ఆటం బాంబుతో పేల్చినా కూడా కదలనటువంటి యంత్రాంగం వైఎస్ఆర్. మూడు పార్టీలు బలంగా ఢీ కొట్టాలంటే అవతలాడు ఎంత బలంగా ఉన్నట్టు, అంటే అప్పుడు కూడా సరిపోదా వాళ్ళకి మీ బలం? మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, బీజేపీకి రాష్ట్రంలో ఎంత ఓటింగ్ ఉంది? 0.54% లోపు ఉంది. వాళ్ళు 170 సీట్లు 25 పార్లమెంట్లు పోటీ చేస్తే వాళ్ళకి ఎక్కడన్నా 1% మించి ఓటింగ్ వచ్చే పరిస్థితి ఉందా? అబాస్ పోల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో 4 పార్టీలతో కలిసిలేడు, ఆయన గెలిచాడు 2 చోట్ల, ఒక ఎమ్మెల్యే గెలిచాడు, అది కూడా ఎంత? 1,000 ఓట్లతో. ఈ రోజు కూడా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరికి వెళ్తే ఏమవుద్ది ఆయన తెలియదా? ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఎవడు ఆయన తెలియదా? వీళ్ళకి డిపాజిట్లు వస్తాయి కదా బీజేపీ తెలియదా? వీళ్ళిద్దరూ లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తే ఏమవుద్దో చంద్రబాబు నాయుడు తెలియదా? వీళ్ళిద్దరూ లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి ఎంత సాగు దెబ్బ తింటాడు, 23 సీట్లు కూడా కోల్పోయే ప్రతిపక్ష వాదాలలో వచ్చే పరిస్థితి ఏమి చంద్రబాబు తెలియదా? వాళ్ళు అధికారంలో రావడానికని మొత్తం కలిస్తే మీరు మీరేం చెబుతున్నారంటే ఒకళ్ళకి డిపాజిట్లు రావడానికి, ఇంకొకళ్ళకి ఏమో 2 సీట్లు రావడానికి, చంద్రబాబు నాయుడుకి ఏమో ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే కలిశారని చెబుతున్నారు. డెఫినెట్ గా బీజేపీ డిపాజిట్ లేని పార్టీ అనిపించుకోకుండా ఉంటాక వాళ్ళు కలిశారు, కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక శాసనసభ్యుడికి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలని ఆయన కలిశాడు. చంద్రబాబు నాయుడు కనీసం 23 సీట్లు 30 సీట్లతోనూ ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలని ఆయన కలిశాడు. ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని తెలుసు. పవన్ కళ్యాణ్ చూసుకుని బీజేపీ చంద్రబాబు నాయుడునేమో ఆయన ఉన్నాడు కదా వీళ్ళిద్దరు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని చూసుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. ముగ్గురు కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని చూసుకుని వీళ్ళిద్దరు బయలుదేరే పరిస్థితి. ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కాటా దెబ్బ తింటారు.